దీపావళి బాణాసంచ విక్రయదారులు ప్రతి ఒక్కరూ ఫైర్ సేఫ్టీని తప్పనిసరిగా పాటించాలని, ఆ ప్రాంతంలో సిగరెట్, బీడి, ధూమపానం నిషేధమని, ఎవరైనా నియమ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలతో పాటు వ్యాపార లైసెన్సులను రద్దు చేస్తామని ప్రకాశం జిల్లా కంభం ఎంఆర్ఓ, ఫైర్ ఆఫీసర్ మరియు కంభం ఎస్ఐ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడుతూ, కంభం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల స్కూల్ గ్రౌండ్ లో బాణాసంచ దుకాణాలను లాటరీ విధానంలో కేటాయించి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వ్యాపారస్తులకు నియమ నిబంధనలు తెలుపుతూ షాపు పరిసర ప్రాంతమంతా ఫైర్ సేఫ్టీ ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని తెలిపారు. ఫైర్ ఆఫీసర్, ఎంఆర్ఓ, ఎస్ఐలు మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా బాణాసంచ కొనుగోలు చేసి ఇంట్లో ఉంచినట్లయితే గ్యాస్ సిలిండర్ పక్కన పెట్టవద్దని, కుటుంబీకులు చిన్నపిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్నారులకు ఇష్టమైన పండుగ దీపావళి అని, తమ తమ పిల్లలకు కాటన్ దుస్తులు వేసి కాళ్లకు జోళ్లు వేసుకుని ఫైర్ జాగ్రత్తతో దీపావళి టపాసులు కాల్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందకరమైన దీపావళి చేసుకోవాలని, అందరి కుటుంబాల్లో వెలుగులు వెదజల్లుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కంభం మండలంలో వచ్చేసి 14 మంది వచ్చేసి లైసెన్స్ అప్లై చేసి ఉన్నారు. ఆ లైసెన్స్ అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి మనము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వచ్చేసి స్థలం కేటాయించడం జరిగింది. సదరు స్థలంలో కేటాయించిన స్థలంలో సార్, ఇప్పుడు ఇప్పుడు చెప్తాను, ఇప్పుడులో ఇచ్చినటువంటి 14 షాపులకి సంబంధించి డ్రా తీసేసి, డ్రా తీసిన ప్రకారం ఎవరికి ఏ షాపు నెంబర్ అయితే కేటాయించడం జరిగిందో అదే షాపులో వాళ్ళ క్రయ విక్రయాలు జరుపుకోవడానికి ఈరోజు రేపు మాత్రం గవర్నమెంట్ వారి నుంచి పర్మిషన్ వచ్చినందువల్ల, స్టేట్ రెవెన్యూ డివిజన్ అధికారి మార్కాపురం వారి ద్వారా పర్మిషన్ వచ్చినందువల్ల ఈరోజు రేపు మాత్రం అక్కడ దీపావళి మందులు విక్రయం జరుపుకోవడానికి త్రిసభ్య కమిటీ అయినటువంటి ఖమ్మం మండలంలో ఎస్ఐ గారు ప్లస్ ఫైర్ ఆఫీసరు, తహసీల్దార్ గారు కలిసి నిర్ణయించడం జరిగింది.